ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమాన్ని పాటించేలా వేములవాడ మున్సిపల్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు జోరు వారిలో సైతం వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజుతో పాటు కమిషనర్ శ్యామ్ సుందర్రావు పట్టణంలోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు నందు మున్సిపల్ చైర్పర్సన్ గారు గౌరవనీయులు శ్రీమతి రామతీర్థం మాధవమీరం గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వార్డ్ ఆఫీసర్ గారు, మరి మున్సిపల్ సిబ్బందితో కలిసి నేను కూడా ఈ వర్షాకాలంలో మరి ప్రబలిస్తున్నటువంటి దోమలు కానీ వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉన్నదో అక్కడ గుర్తించడం కానీ, చెట్లు కూడా మరి ఎలక్ట్రిక్ పోల్స్కు దగ్గరగా ఉన్న వాటిని తొలగించడం కానీ సందర్శించి వార్డు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా వర్షం నీరు నిల్వకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ చిన్న చిన్న తాత్కాలిక మరమ్మతులు ఇమీడియట్గా చేపడుతూ మరి రానున్న రోజులలో ఈ వార్డులో ఇంకా పర్మనెంట్గా పూర్తి చేయవలసినటువంటి కొన్ని వర్క్లను కూడా మరి వెంటనే టెండరు పొందినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి డ్రై డే కార్యక్రమాన్ని ఇంత వర్షంలో కూడా మరి స్పందించి వెంటనే చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు స్పందించి వార్డు సందర్శించి ప్రతి చిన్న సమస్యను కూడా వెంటనే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మరి ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వేములవాడ పట్టణాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా మరి ఉంచుకుంటూ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా మరి దోమలు డెంగ్యూ వ్యాధి లక్షణాలు మరి చాలా వేములవాడలో రాకుండా పరిశుభ్రత పాటించి కోరుతున్నాము. గారి ఆదేశాలు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఫ్రైడే పాటించడం జరుగుతుంది. ప్రతి వార్డులో 28 వార్డులో ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసరు, ఆశా వర్కరు, అంగన్వాడీ వర్కరు మా ఆర్పీలతో ఇంటింటికి తిరిగి వారికి ఇంట్లో ఉన్న నిల్వ ఉన్న నీరును ఉంచకుండా దాన్ని తీసివేయాలని అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంటి యజమానులు కూడా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలా రోజుల నుండి నిల్వ ఉన్న వాటికి ఉండడం వల్ల లార్వా పెరుగుతుంది కనుక రాబోయే ఈ సీజన్ వ్యాధులు డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతరత్ర వ్యాధులు సోకకుండా మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మా వార్డ్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు ఎంత చెప్పినా కూడా మనంతటా మనం చేసుకొని మన ఇంటి పరిశుభ్రతను కాపాడుకోవాల్సిన, మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం కాపాడుకుంటే ఇతరుల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కనుక మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిని కూలర్ల కానీ తర్వాత తొట్టిల కానీ కొబ్బరి చిప్పలు కానీ అట్లాంటి ఏవి ఉండకుండా నీళ్ళు నిలవకుండా చూసుకోవాల్సిందిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ద్వారా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రతి వారంలో ప్రతి మంగళవారం శుక్రవారం కూడా మరి అక్కడ ఉంటే వార్డ్ ఆఫీసరు, నెట్న అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో మరి రోడ్డుతో దిగుకుంటూ మరి ఇప్పటి నుండి వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు ప్రబలకుండా ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా మరి ప్రతి ఇంటింటి కూడా అవగాహన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మరి గౌరవ కౌన్సిలర్ శ్రీ చంద్ర గారి వార్డులోని 10వ వార్డులోని గౌరవ కమిషనర్ గారు, మేము వార్డ్ ఆఫీసర్ అందరం కలిసి మరి ఇంటింటి కూడా ప్రతి ఉన్న వార్డులో ఉన్న సమస్యలు కూడా గుర్తించుకుంటూ అప్పటికప్పుడు వృత్తిని చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్న చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్తో మరి ఆ సమస్యలను సత్వరమే పరిష్కార దిశగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి మేము ఎంత చేసినప్పటికీ కూడా మరి ప్రతి ఇంటి యజమాని కూడా మరి ఇంటి శుభ్రతతో పాటు మరి ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇట్లాంటి పరిశుభ్రమైనది చుట్టుపక్కల ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకునైతే మరి సీజనల్ వ్యాధులు ప్రవ్వకుండా కూడా జాగ్రత్త వహించవచ్చు. మరి ఈ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇంటి యజమాని మరి డ్రైన్లలో కూడా చెత్త చెత్తనం వేయడం కూడా కవర్స్ వల్ల కూడా డ్రైన్ అంతా బ్లాక్ అయ్యి ఆ నీళ్లు కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజల మహిళలు చెత్త చెదరని డ్రైన్లలో వేయకుండా స్వచ్ఛ ఆటోకి ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను.
అదే విధంగా నీరు నిల్వకుండా కూడా ఎక్కడెక్కడ మీ పరంగా కూడా మీకు కొంచెం సాల్వ్ చేసే దిశగా మీరు కూడా కొంతవరకు చేయాలి మా పరంగా కూడా మేము ప్రతి సిబ్బంది తోటి కూడా ఎక్కడెక్కడ మన సమస్యలు కూడా సాల్వ్ చేసే దిశగా కృషి చేస్తాము దయచేసి వ్యక్తిగత శుభ్రతను పాటు మా వస్త్ర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సందర్భంగా కోరుతున్నాను మరి వాడ ఒకసారి వచ్చిన సందర్భంలో మీ ఇంట్లో కూడా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్న చోట కూలర్లు కావచ్చు ఇంకెక్కడైనా ట్యాంక్ పైన ట్యాంక్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మీరు క్లీన్ చేసే వాటికి సహకరించాలని సందర్భం కూడా కోరుతా ఉన్నాను మరి ప్రతి వారంలో కూడా మంగళవారం శుక్రవారం కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా మీ ఇంటి యజమానులు సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమం వచ్చిన కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం